పరచవలసిందిగా కోరుతున్నాం. ఎవరు చెప్పారు తెలుగు ప్రజలదేశం పార్టీ అయిపోయిందని? ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ సీన్ అయిపోయిందని? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఆయన్ని డైరెక్ట్ గా భుజాల మీద అసెంబ్లీకి తీసుకెళ్లి సత్తా ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు, అవునా కాదా తమ్ముళ్ళు? తాడేపల్లి ప్యాలెస్ కంచు కోట ఇరిగిపోయేటట్టు అరవండి సార్. ఈ రోజు ప్రతి మహిళ గుండె చప్పుడు మీరు సార్. ఏదైనా సరే కష్టం వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు. పులి కడుపున పులే పుడుతుంది, చంద్రబాబు కడుపున లోకేషే పుట్టాడు. ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైసీపీ కుక్క నన్ను అడిగింది, ఏ నిన్నెవడైనా రేప్ చేశాడా? ఆంధ్రప్రదేశ్ రేపుల గురించి అడుగుతున్నారని. ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, మిస్టర్ సీఎం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 30 రోజుల్లో 60 మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్కి వెళ్ళి నీ పిల్లంతో పబ్బం గడుపుతావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ళు పుస్తులు తెంపేసి నీ బెల్లంతో నువ్వు షికార్కి వెళ్తావా? జే డ్రగ్స్, జే బ్రాండ్స్ అమ్ముకొని వాటికొచ్చిన డబ్బులతో ఆ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క మహిళ తాలి తెంపి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. నీకు నిద్రలా పడుతుంది జగన్మోహన్ రెడ్డి సార్. ఎవరు ఎన్నన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్, యువత నుంచి మహిళల నుంచి ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు సార్, సీనియర్స్ ఉన్నారు, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి సీనియర్స్ ఉన్నారు, లోకేష్ అన్న స్ఫూర్తితో ఉన్న యువత ఉంది. ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఇంటికొచ్చిన బస్సు యాత్రనొచ్చిన బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాం సార్. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారు, సిగ్గు శరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నకపోతే తెలుగుదేశం గడ్డలో పుట్టిన వాళ్ళం కాదు. మీరే మాకు అంద, మీరే మాకు ధైర్యం, మీరే మాకు స్ఫూర్తి. లోకేష్ అన్నతోటి ఫైట్ చేసి అందరం ఉంటామా లేదా గట్టిగా చెప్పండి తమ్ముళ్ళు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మహిళల భద్రతకు సంబంధించి